మనము ఎటువంటి కలవరాలు లేకుండా జీవించాలన్నా, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలన్నా, దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలన్నా, మనము కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం విశ్వాసం. మనలో ప్రతి ఒక్కరము కనపరచవలసిన లక్షణం విశ్వాసం. అయితే చాలాసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, మనుషులు చెప్పే అసత్యపు మాటలు విని మనము విశ్వాసాన్ని కోల్పోతుంటాము, లేదా విశ్వాసంలో సన్నగిల్లిపోతాము. అలాంటి సమయంలో సాతాను మనల్ని నిరాశ నిస్పృహలోకి తీసుకువెళ్ళి మనలో ఉన్న నిరీక్షణను తొలగించి మనల్ని పతనానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12:3 ప్రకారం మనలో ప్రతి ఒక్కరికి ఒక పరిమాణము చొప్పున దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహించాడు. అయితే దేవుడు మనకిచ్చిన ఆ విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకోవాలి. ఎలా మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలో, మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవడానికి ఉన్న 4 మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనము దేవుని వాక్యాన్ని వినాలి. రోమీలకు రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వ్రాయబడి ఉంది. ఈ రోజులలో దేవుని వాక్యం వినుటకు అనేకమైన మార్గాలున్నాయి. మనం ఎప్పుడైతే వాక్యం వినడం నేర్చుకుంటామో అప్పుడే మన విశ్వాసం పెరగడం అనేది ప్రారంభమవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి విశ్వాసం అతడు వింటున్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. డిఎల్ మూడీ అనే దైవజనుడు దేవుని వాక్యాన్ని వినడమును గూర్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ విధంగా అన్నాడు, నేను విశ్వాసం కోసం ప్రార్థించాను. ఏదో ఒకరోజు విశ్వాసం నాలోనికి మెరుపులాగా వచ్చి నన్ను తాకుతుందని అనుకున్నాను, కానీ నాలోనికి విశ్వాసం వచ్చినట్లు అనిపించలేదు. ఒకరోజు నేను రోమీయులకు రాసిన పత్రిక 10 చదువుచుండగా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వినబడుతుంది. నేను నా బైబిల్ను మూసివేసి విశ్వాసం కోసం ప్రార్థించాను. అప్పుడు నేను నా బైబిల్ను తెరిచిన తర్వాత వాక్యమును ధ్యానించుటకు మొదలుపెట్టాను, మరియు అప్పటి నుండి విశ్వాసం నాలో వృద్ధి పొందుటకు ప్రారంభించెను అని చెప్పాడు. ప్రియులారా, ఎంత ఎక్కువగా మనము దేవుని వాక్యాన్ని వింటామో అంత ఎక్కువగా మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. ఎంత ఎక్కువగా మన విశ్వాసం వృద్ధి చెందుతుందో అంత ఎక్కువగా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. గనుక మనము అసత్యమైన వాటిని, అసభ్యమైన వాటిని అనగా ఈ లోక సంబంధమైన వాటిని వినకుండా ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వింటూ విశ్వాసములో బలపడుతూ దేవుని కార్యాలు మన జీవితంలో జరగడాన్ని కల్లారా చూద్దాం. మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉన్న 2 మార్గం ఏంటంటే విన్న వాక్యాన్ని విశ్వసించాలి. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ఒక చెవితో వింటూ ఇంకో చెవితో వదిలిపెట్టేవారముగా ఉన్నట్లయితే దానివల్ల మనకెటువంటి ప్రయోజనము లేదు. మనము వాక్యాన్ని వింటున్నప్పుడు మన పూర్తి శ్రద్ధను దానిపై నిలపాలి. మనము విన్న వాక్యాన్ని విశ్వసించినప్పుడే ఆ వాక్యం మనలో పనిచేయడం ప్రారంభమవుతుంది. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు విశ్వాస వీరుడు అనే బిరుదును పొందుకున్నాడు. అంతగా అతడు దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని విశ్వసించేవాడు. ఒకరోజు జార్జ్ ముల్లర్ గారి అనాథ ఆశ్రమంలో వంట చేసే వ్యక్తి వచ్చి, ఈ రాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదని జార్జ్ ముల్లర్తో అన్నాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ వెంటనే దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు. రాత్రి 7 అయ్యింది. అప్పుడు వార్డెన్ వచ్చి, అయ్యగారు ఏమి చెయ్యమంటారు, పిల్లలందరూ ఆకలితో ఉన్నారు అని అన్నాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ విశ్వాసముతో, పిల్లలందరినీ ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్లో కూర్చోమని చెప్పమని చెప్పాడు. జార్జ్ ముల్లర్ గారి మాటలకు ఆ వంటవాడు వార్డెన్ ఆశ్చర్యపోయారు. ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అని అనుకున్నారు. వెళ్ళి ఆయన చెప్పినట్టుగా చేశారు. ఈలోపు ఒక పెద్ద లారీ ఆశ్రమంలోనికి వచ్చింది. ఆ లారీలో నుంచి దిగిన వ్యక్తి జార్జ్ ముల్లర్తో ఈ విధంగా అన్నాడు, అయ్యగారు ఈరోజు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబడింది. హఠాత్తుగా పిలువబడిన ముఖ్య అతిథులలో ఒకరు చనిపోయారు. మీటింగ్ రద్దు చేశారు. సిద్ధపరిచిన ఆహార పదార్థాలు మీ ఆశ్రమానికి అందజేయమన్నారని చెప్పాడు. ఆహార పదార్థాలు లారీ నుండి దించుతూ ఉండగానే వెలుపల పాలు తీసుకెళ్తున్న లారీ పంచర్ అయ్యింది. ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ బాస్కి చెప్తున్నాడు. అవతల నుండి వాళ్ళ బాస్, నీవెక్కడున్నావు అని అడిగాడు.
అందుకతడు జార్జ్ ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర అని చెప్పాడు. అయితే ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రమంలో ఇచ్చేసి లారీ ప్రక్కన పెట్టేయమని చెప్పాడు. ఆ లారీలో ఉన్న మిల్క్ ప్యాకెట్స్ 15 రోజుల వరకు పిల్లలకు సమృద్ధిగా సరిపోయాయి. విశ్వాసమంటే పరిస్థితులు ఎలా ఉన్నా, సమస్యలు ఎంత పెద్దవైనా దేవుడు మన జీవితంలో కార్యం చేయగలడని, ఆయన మన పరిస్థితులను మార్చగలడని పూర్తిగా ఆయన మీద ఆధారపడడం. జార్జ్ ముల్లర్ అంతగా దేవుణ్ణి విశ్వసించేవాడు కాబట్టే దేవుని నుండి గొప్ప జవాబులను పొందుకోగలిగాడు. మనము కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ, విన్న వాక్యాన్ని విశ్వసిస్తూ, దేవునిపై పూర్తిగా ఆధారపడటం నేర్చుకొని దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న మూడవ మార్గం ఏంటంటే విన్న వాక్యాన్ని మన లోనికి తీసుకోవడం, అనగా దేవుని వాక్యం మన హృదయంలో నాటబడడం. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో నాటబడుతుందో అప్పుడే అది ఫలిస్తుంది. మనము తప్పటడుగులు వేయకుండా, తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఆ వాక్యం మనల్ని భద్రపరుస్తుంది లేదా మనల్ని ఆపుతుంది. యాకోబు రాసిన పత్రిక 1:21 సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని వ్రాయబడి ఉన్నది. ఈ లోకమంతా కల్మషముతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉంది. ఎందుకంటే ఈ లోకాధికారి దుష్టుడైన సాతాను. సాతాను మనుష్యుల హృదయములలో సమస్త కల్మషమును, దుష్టత్వమును జొప్పించాడు. ఆ దుష్టత్వము, కల్మషము మన హృదయములో నుండి పోవాలి అంటే దేవుని వాక్యము అనే విత్తనము మన హృదయములలో నాటబడాలి. ఎందుకంటే దేవుని వాక్యము పరిశుద్ధమైనది, కల్మషము లేనిది, పాలవలే నిర్మలమైనది. ఆ పరిశుద్ధ వాక్యము అనే విత్తనము మన హృదయములలో ఎప్పుడైతే నాటబడుతుందో అప్పుడే మన హృదయములలో ఉన్న సమస్త కల్మషము, దుష్టత్వము తొలగింపబడి మంచి చెట్టు వలె మనము పెరిగి దేవుని కొరకు మంచి ఫలములు ఫలించగలము. గనుక మనము దేవుని వాక్యాన్ని మన లోనికి తీసుకొని, అనగా మన హృదయమనే పలక మీద వ్రాసుకొని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ విశ్వాసంలో బలపడదాం. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న 4వ మార్గం ఏంటంటే విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి. ఎన్ని వాక్యాలు విన్నా క్రియలు లేకపోతే అది వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసం మృతమని బైబిల్ సెలవిస్తుంది. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. విశ్వసించాడు కాబట్టే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి సైతం దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. విశ్వాసం, క్రియలు ఇవి రెండు కలిసి ఉంటేనే పనిచేస్తాయి. నాకు విశ్వాసముంది, క్రియలు అవసరం లేదు అంటే కుదరదు. విశ్వాసం ఉందనడానికి క్రియలే గొప్ప రుజువును చూపిస్తాయి. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించబోవడానికి ముందే అతని విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడని మనందరికీ తెలుసు. అయితే అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు అతనిలో ఉన్న నమ్మకం సజీవమైనదని నిరూపించబడింది. అలాగే మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం పాస్ అయినప్పుడే విశ్వాసములో ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలము. గనుక మనము దేవుని మాటలు వింటూ, ఆ మాటలను విశ్వసిస్తూ, వాటిని మన హృదయములో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా జీవిద్దాం. విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఉన్న ఈ 4 మార్గాలను మన జీవితంలో అన్వయించుకొని విశ్వాసములో బలపడుతూ దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం.